గుర్తించిన గుడి చాలా గుడులు చెప్తారు మాది పురావస్తు శాఖ ప్రాచీన దేవాలయం అని కానీ రికార్డుల్లో నెల్లూరులో ప్రాచీనంగా గుర్తించిన దేవస్థానం ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అని తెలియజేస్తూ ఉన్నాం. ఆర్కియాలజీ కింద అనేక స్కీములు ఉన్నాయి. ఈ యొక్క ఇరగాళమ్మ గుడి వద్ద ఏదైతే ఈ యొక్క స్వర్ణాల చెరువు ఉందో ఈ స్వర్ణాల చెరువుకి ఒక విశిష్టత ఉంది. ఒక పక్క ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు, మరో పక్క ఈశ్వరుడు. మాకందరికి కూడా తెలుసు ప్రారంభంలో ఈశ్వర ఆలయం పురాతన ఆలయం వందల నాటి ఆలయం. అదేవిధంగా మరో పక్క బాలాషాహి దర్గా, మరో పక్క నరసింహకొండ. ఇన్ని దేవస్థానాలు ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఆ యొక్క రామ మందిరం కోసము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క ఆకాంక్ష, అక్కడ భవ్యమైనటువంటి దేవాలయం నిర్మాణం జరగాలని. అదేవిధంగా మన యొక్క గ్రామాల నుంచి కూడా వందలాది మంది ప్రజలు అయోధ్యకి వెళ్లి అనేక సార్లు ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. ఈరోజు మీకు మనవి చేస్తా ఉన్నాను, ఏ రకమైనటువంటి మరి ఇబ్బందులు లేకుండా అన్ని వర్గాల ప్రజలు శాంతిగా ఈరోజు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము శ్రీకారం చుట్టింది. వచ్చే సంవత్సరము మీరందరూ కూడా అయోధ్యలోని రామ మందిర దేవాలయాన్ని దర్శనానికి రావచ్చు అని కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఒక అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాయణము ఒక అంతర్జాతీయ స్థాయిలో అయోధ్య నగర నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తా ఉన్నాం, కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తా ఉన్నాం. అద్భుతంగా అక్కడ మీరు చూస్తే మరి ఒక పవిత్రమైనటువంటి అయోధ్య నగరము. ఆ రోజు శ్రీరాముడు పట్టాభిషేకం జరిగినప్పుడు ఏ రకంగా అయితే కలకలలాడిందో వచ్చే సంవత్సరం నుంచి అదే విధంగా అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణము ఆ పరిసర ప్రాంతం కూడా ఉట్టిపడేలా నిర్మాణం చేయబోతా ఉన్నాం.